ఎక్కడ ఇలా 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 నా సహాయంతో వస్తా, ఇలా నా సహాయంతో వస్తా, ఇలా నా సహాయంతో వస్తా, డిప్స్ అలాగే నా సహాయంతో వస్తున్నా, ఇలాగే నా సహాయంతో వస్తున్నా, నా సహాయం చేస్తున్నా, డిప్స్ అది గాఢమైన నిద్రాస్థితిలో ప్రశాంతమైన స్థితిలో ఉన్నారు. ఈ టైంలో చూడండి, నేను ఎలా సహిష్ణించినా కూడా అలా తయారవుతాను. అట్టయితే మీకు డౌట్ కావచ్చు, సార్ ఇది పర్మనెంట్ ఉంటుందా, టెంపరీగా ఉంటుంది, ఆరు స్ట్రిక్స్ తీసుకుంటే ఇట్స్ పర్మనెంట్, ఆ విధంగా పర్మనెంట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. డిప్స్ మత్తుగా ప్రశాంతంగా హాయిగా రిలాక్స్ అయితే ప్రశాంతమైన రిలాక్స్ స్థితిలో మీరు వచ్చేస్తారు. ఇలా నా సహాయంతో కూర్చుంటున్నాను, ఇలా కూర్చో అలాగే అలాగే కూర్చోండి. డిప్స్ నెమ్మదిగా శోకిస్తాను, అలాగే తీస్తాను, నెమ్మదిగా శోకిస్తాను, అలాగే తీస్తాను, అలాగే తీస్తాను. డిప్స్ మత్తు స్థితిలోకి వెళ్ళాను, అతి ఘాటమైన మత్తు స్థితిలోకి వెళ్ళాను. పాత రోజుల్లో అఘోరాలను పిలుస్తుంటారు, పాత రోజుల్లో క్షుద్రశక్తులను పిలుస్తుంటారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ తర్వాత క్షుద్రశక్తులు ఎలా పిలుస్తారో చూపిస్తాను చూడండి. అలాగే క్షుద్రశక్తులు అఘోర శక్తులు పరిగెత్తుకుంటూ వచ్చే విధంగా నేను చూపిస్తాను. డిప్స్ ఇది ఇది ఇంకొక ఐటమ్ ఉంది ఈ రోజు ఈ రెండు ఐటమ్స్తో అఘోరాలను ఒక మాంత్రికుడు ఎలా పిలుస్తాడో ఇది సైన్స్ పరంగా ఆ అఘోర లేదా అవన్నీ తప్పని నిరూపించడానికి చేసే మనోవిజ్ఞాన ప్రదర్శన. డిప్స్ మత్తు స్థితిలోకి వెళ్ళాను, గాఢమైన నిద్రాస్థితిలోకి వెళ్ళాను, ప్రశాంతమైన నిద్రాస్థితిలోకి వెళ్ళాను, గాఢంగా నిద్రాస్థితిలో తెలిపాను, ప్రశాంతమైన నిద్రాస్థితిలో తెలిపాను, అతి గాఢమైన నిద్రాస్థితిలో తెలిపాను, మత్తు నిద్రలోకి వెళ్ళాను, గాఢమైన మత్తు స్థితిలోకి వెళ్ళాను, మత్తు స్థితిలోకి వెళ్ళాను, ప్రశాంతం ఇలాగే లేదండి, నెమ్మదిగా అలా 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 లేదండి. డిప్స్ మత్తు స్థితిలోకి వెళ్ళాను, గాఢమైన కథ ఇలా నెమ్మదిగా ఇలాగే కూర్చున్నాను, అలాగే కూర్చున్నా సహాయంతో కూర్చున్నా, అలాగే కూర్చున్నా అలాగే మత్తు స్థితిలో గాఢమైన మత్తు స్థితిలో వెళ్తాను. మరింత ధైర్యంగా వింటున్నారు, మరింత ధైర్యంగా వింటున్నారు, ధైర్యంగా వింటున్నారు. డిప్స్ డిప్స్ వస్తాను, డిప్స్ మరింత ధైర్యంతో, మరింత ధైర్యంగా ఉన్నాను, డిప్స్ మరింత ధైర్యం డిప్స్. నేను 1 2 3 అనేసరికి నీ శరీరం అంతా స్టిఫ్ గా మారిపోయి, నేను 1 2 3 అనేసరికి నీ శరీరం అంతా స్టిఫ్ గా మారిపోయి అలాగే గాలిలో తేలుతున్నట్టుగా అయిపోతుంది. 1 నెమ్మదిగా నీ శరీరం అంతా స్టిఫ్ గా గట్టిగా మారిపోతుంది, అలాగే గట్టిగా మారిపోతుంది శరీరం అంతా, గట్టిగా మారిపోతుంది శరీరం అంతా, గట్టిగా మారిపోతుంది. 2 నెమ్మదిగా మీ శరీరం అలాగే స్టిఫ్ గా మారిపోతుంది, అలాగే అలాగే స్టిఫ్ గా మారిపోతుంది, అలాగే పిలుచుకుంటారు, గట్టిగా పిలుచుకుంటారు, అలాగే గట్టిగా పిలుచుకుంటారు, అలాగే నెమ్మదిగా పిలుచుకుంటారు, అలాగే గట్టిగా పిలుచుకుంటారు, అలాగే గట్టిగా పిలుచుకుంటారు, అలాగే గట్టిగా అలాగే పిలుచుకుంటారు, అలాగే పిలుచుకుంటారు, అలాగే 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 పిలుచుకుంటారు. ఇలా ఈ మనిషి ఇలాగే కాదు, ఇలా ఇలాగే ఉన్నారు, ఇలాగే కాదు అలా పిలుచుగా ఉన్నారు. ఈ మధ్యలో ఏం స్పేస్ లేదు, ఇక్కడ ఇద్దరిని ముగ్గురిని నలుగురిని కూర్చోబెట్టిన అవలీలుగా వస్తారు. మనిషికి అటువంటి అంతర్గత శక్తులు ఉన్నాయి అని చెప్పడానికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు సార్. డిప్స్ అలాగే మత్తు స్థితిలో ప్రశాంతం, అలాగే డిప్స్ స్థితిలో మరింత గట్టిగా శరీరం అంతా స్టిఫ్గా మారిపోయింది, శరీరం అంతా స్టిఫ్గా మారిపోయింది, మీ శరీరం అంతా స్టిఫ్గా మారిపోయింది, మీ శరీరం అంతా స్టిఫ్గా మారిపోయింది. ఇద్దరు స్టూడెంట్స్ ఎవరైనా కావాలా, ఎవరైనా ఇద్దరు స్టూడెంట్స్ త్వరగా ఎవరైనా రండి, స్టిఫ్గా స్టిఫ్గా మరింత స్టిఫ్గా, ఇంకా మీ శరీరం గట్టిగా మారిపోయింది, మీ శరీరం ఇంకా గట్టిగా మారిపోయింది, మీ శరీరం ఇంకా గట్టిగా మారిపోయింది, మీ శరీరం ఇంకా గట్టిగా మారిపోయింది, ఇంకా గట్టిగా మారిపోయింది. రా ఇలా రా ఇలా రా, అలాగే స్టిఫ్గా మారిపోయింది, మీ శరీరం స్టిఫ్గా మారిపోయింది. ఇక్కడ నుంచి అలాగే నుంచి రెండు కాళ్ళ మీద అలాగే నుంచి, ఎటువంటి నొప్పి లేదు, ఎటువంటి సమస్య లేదు, జెండా తీసుకో, జెండా తీసుకో, నెమ్మదిగా లేదు, ఇక్కడ జీవితం కాలు మరింత స్టిఫ్గా తయారవుతుంది. కాలు పెట్టి పెట్టి ఏమి ఇబ్బంది లేదు, కాలు పెట్టి ఎస్ నిల్చో, కాలు పెట్టి నా చేతి డీప్ స్లిప్ అలాగే చూడండి. ఇంకా ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు మంది ఎంత మంది పెట్టచ్చు, మనిషికి ఇంత పవర్ ఉంది. ఎస్ ఐఎమ్ సెలింగ్ టు మై నేషన్, నా దేశానికి నేను సలాం చేస్తున్నాను, నా దేశంలో నేను పుట్టినందుకు నేను సలాం చేస్తున్నాను. ఎస్ సెల్లి కొట్టండి, దేశ జనాభాని మన దేశం దేశం ఏ విధంగా పవర్ఫుల్ కొట్టాలని మీకు చూపిస్తుంది. డీప్ స్లిప్ ఇంకా డిప్స్
చూడండి, ఇలా ఎంతసేపు మనుషులు పెట్టడానికి టిప్స్. ప్రశాంతమైన నిద్రలోకి వెళ్తాయి, ప్రశాంతమైన నిద్రలోకి వెళ్తాయి, ప్రశాంతమైన నిద్రలోకి వెళ్తాయి, ప్రశాంతమైన నిద్రలోకి వెళ్తాయి, డీప్స్ ప్రశాంతమైన నిద్రలోకి వెళ్తాయి, ప్రశాంతమైన నిద్రలోకి వెళ్తాయి, ప్రశాంతమైన నిద్రలోకి మరింత ధైర్యం. ఈరోజు నుంచి మరింత ధైర్యంగా ఉంటాం, మరింత ధైర్యంగా ఉంటాం. ఇప్పుడు చూడండి, ఒక 5 నిమిషాల్లో క్షుద్ర పూజలు, మాంత్రిక విద్యలు, తాంత్రిక విద్యలు ఇన్నాళ్ళు ఎలా చేస్తారో అలాగా వాళ్ళ దగ్గరికి ఎలా అఘోరాలు పరగట్టుకొని అఘోరాలు చేసుకోవడానికి వస్తారో చూస్తారు. 1 2 3 అనేసరికి రిలాక్స్ అయ్యారు, పూర్తిగా రిలాక్స్ అయిపోయారు. 2 పూర్తిగా రిలాక్స్ అయిపోయారు. 3 నెమ్మదిగా కూర్చుంది. ఇలా చూడండి, వీళ్ళలో అతీతమైన శక్తి ఉంటారు, మనిషికి ఈ శక్తి ఉంది. ఎస్, నెమ్మదిగా లేస్తున్నా, అలా లేస్తున్నా, అలా లేస్తున్నా, అలా 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 అలాగే లేస్తున్నా. చూడండి, ఒక మనిషి ఇద్దరు ముగ్గురు నలుగురు కూడా పెట్టుకునే కెపాసిటీ ఉంది అని చూపించే అద్భుతమైన ప్రదర్శన. వీలైతే చాలామంది ముందు కోరారు సార్, మరొకసారి చేయండి, వీలైతే అది తొందరగా. అలాగే స్టూడెంట్స్కి నా లక్ష్యము 10 సంవత్సరాల్లో 20 మంది IAS ఆఫీసర్ని తయారు చేస్తున్నాను. ఇదే నెల్లూరు జిల్లా నుంచి శక్తివంతమైన IAS ఆఫీసర్ని తయారు చేస్తున్నాను. దానికోసం నేను డిజైన్ చేసిన స్టడీ స్కిల్స్ మెమరీ నాలెడ్జ్ దేశంలో ప్రతి వ్యక్తి అటువంటి దాన్ని తయారు చేసేది మీ డాక్టర్ సురేష్ బాబు అని కారణం ఎందుకంటే నెల్లూరు వాళ్ళు ఇస్తున్న ఆదరణ చాలా గొప్పది. డీప్ స్కిల్ ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ నేను పంపిస్తాను. మా కౌన్సిలింగ్ సెంటర్ పేరు స్నేహ. నేను స్నేహ అనగానే వీళ్ళు నా దగ్గరికి డ్యాన్స్ చేసుకుంటూ పరిగెత్తారు. నేను స్నేహ అంటాను, వీళ్ళు డ్యాన్స్ చేసుకుంటూ పరిగెత్తారు. నేను స్నేహ అంటాను, వీళ్ళందరూ డ్యాన్స్ చేసుకుంటూ పరిగెత్తారు. దయచేసి వీళ్ళు అక్కడికి వెళ్తారు, వీళ్ళు తాకొద్దు, వీళ్ళు ఎన్ని పరిస్థితులు తాకొద్దు. నేను వీళ్ళని డ్యాన్స్ నుంచి మామూలు తీసుకొస్తాను. స్నేహ అనగానే వాళ్ళు డ్యాన్స్ చేసుకుంటూ పరిగెత్తారు. మీరు కూడా కొంచెం అడ్డం జరగాల్సి ఉంటుంది సార్, లేదా వీళ్ళందరూ అక్కడ ఒక 4 కుర్చీలు వేయాలి, కాదు 4 కుర్చీలు వేసాను నేను స్నేహానందనే పరిగెత్తుకుంటూ వీళ్ళు నా దగ్గరకు వస్తాను. నేను స్నేహానందనే వీళ్ళు పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వస్తాను. ఎందుకో నేను అన్న స్నేహాన్ని నా దగ్గరికి వస్తాను. డీప్ స్లీప్, మీరు రిలాక్స్ అయిపోయారు. నేను 1 2 5 లెక్క పెట్టేసరికి మీరు రిఫ్రెష్ అయ్యి రిలాక్స్ అయ్యి మీ అందరూ రెడ్డి బట్టు తెరవడానికి ప్రయత్నిస్తాను. నేను 1 2 5 లెక్క పెట్టేసరికి మీరు రిఫ్రెష్ అయ్యి రిలాక్స్ అయ్యి మీ రెండు కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తాను. పూర్తిగా మీరు రిలాక్స్ అయిపోయారు. 2 మీ శరీరం అంతా పూర్తిగా రిలాక్స్ అయిపోయింది. డిప్స్ మత్తు స్థితిలోకి వచ్చేసారు, ప్రశాంతమైన నిద్రా స్థితిలోకి వచ్చేసారు, ప్రశాంతమైన నిద్రా స్థితిలోకి వచ్చేసారు. చూడండి, ఇది ఒక బాటిల్. ఈ బాటిల్ నేను 1 నిమిషం పట్టుకున్నాను హ్యాపీ, 2 నిమిషాలు పట్టుకున్నాను హ్యాపీ, అరగంట పట్టుకున్నాను బాగా నొప్పేస్తా, గంట పట్టుకున్నాను బాగా నొప్పేస్తా, 2 గంటలు పట్టుకున్నాను నొప్పి ఎక్కువైపోతుంది, 5 గంటలు ఇలాగే పట్టుకున్నాను చెయ్యిలో సెన్సేషన్ ఉంది, 6 గంటలు ఇలాగే పట్టుకున్నాను పూర్తిగా చెయ్యి తీసేయాల్సి వస్తుంది. అలాగే స్ట్రెస్ని చాలామంది మోస్తున్నారు, మానసిక సమస్యలు చాలామంది మోస్తున్నారు. ఆ బరువుని ఎప్పుడైతే ఇలా పెంచుకుంటారో యూ కెన్ మేక్ రిలాక్స్, అద్భుతాలు చేయొచ్చు. ఈ బరువు బయటపడాలి, మానసిక నెగిటివ్స్ బయటపడాలి. డిప్రెషన్ని ఢీకొట్టాలా, డిప్రెషన్ని ఢీకొట్టినట్టు ఒక మంచి భారతదేశం తయారవుతుంది. 30% జనాభా డిప్రెషన్తో బాధపడుతుంది. అసలు సైకాలజిస్టులు కౌన్సిలింగ్ ఈ ఫీల్డ్ అంత దరిద్రంగా భారతదేశంలో ఉంది. కారణం ఎందుకంటే వాడేమని అనుకుంటాడా, వీడేమని అనుకుంటాడా, ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో. ఎస్ సార్, ఐఎమ్ రెడీ, నేను నా సమస్యను బయటపడడానికి నేను సిద్ధమవుతున్నాను, ఏ థెరపీ అయినా రెడీ అనే విధంగా మీ మైండ్ తయారవ్వాలి. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, సైకాలజిస్ట్ సహాయం తీసుకోండి, వాళ్ళు చేస్తున్న గైడెన్స్ని తీసుకోండి. అదేవిధంగా మీ ఆలోచన దృక్పథాన్ని మార్చండి, యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మించండి. నేను 1 2 5 వచ్చేసరికి మీరు రిలాక్స్ అయిపోయి రిఫ్రెష్ అయిపోయింటారు, వీళ్ళని పంపించేస్తారు, మళ్ళా నేను ఒక పేరు పిలుస్తాను తెలియకుండా పరిగెత్తుకుంటారు. వన్, ప్రశాంతమైన రిలాక్స్ స్థితిలోకి వచ్చేసారు. 2, ప్రశాంతమైన రిలాక్స్ స్థితిలోకి వచ్చేసారు. 3, పూర్తిగా రిఫ్రెష్ అయిపోయారు. 4, అందరూ రిలాక్స్ అయ్యి రిఫ్రెష్ అయిపోయారు. రిలాక్స్ అయ్యి రిఫ్రెష్ అయిపోయారు. మీ అందరూ రిలాక్స్ అయ్యి రిఫ్రెష్ అయిపోయారు. 5, నెమ్మదిగా 2 కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తున్నాను. 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 మీ అందరూ నెమ్మదిగా 2 కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తున్నారు. మీ అందరూ 2 కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తున్నారు.
మీ అందరిలో మంచి మెమరీ పెరిగింది, కాన్సన్ట్రేషన్ పెరిగింది, మెమరీ పెరిగింది, కాన్సన్ట్రేషన్ పెరిగింది, మెమరీ పెరిగింది, కాన్సన్ట్రేషన్ పెరిగింది. ఎస్ సార్, మీకు ముందు కుర్చీలు ఉన్నాయి, కూర్చోండి కూర్చోండి. నెమ్మదిగా ఆ కుర్చీలో కూర్చోండి, ధైర్యంగా కూర్చోండి.